వారి ఇంటి ముందు ముగ్గుబెట్టి కేసీఆర్ గారికి ధన్యవాదాలు అని చెప్పి రైతు బంధును గుర్తు చేసుకుంటూ ఈ స్ఫూర్తి కొనసాగాలని చెప్పి వారు ఆశీర్వాదం ఇచ్చినారు. మా తమ్ముళ్ళు ఎంతోమంది యువకులు పతంగులు ఎగరేసి దాని మీద రైతు బంధు కేసీఆర్ అని రాసి అద్భుతంగా వాళ్ళు కూడా మద్దతు తెలిపినారు. వారందరికీ ధన్యవాదాలు. ఒకరు ఇద్దరు కాదు, వేల సంఖ్యలో రైతులు తమ ఎడ్ల బండ్లను బయటికి తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఎడ్ల బండ్ల ప్రదర్శనలు చేసి ఊరూరా ఒక పండుగ వాతావరణం సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు అఖండమైన ప్రదర్శనలు చేసినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రైతులైతే తమ పొలాల్లోనే మిర్చి పంట ఉంటే మిర్చి పంటను అందంగా పేర్చి కేసీఆర్ గారు పేరును పెట్టి రైతు బంధు అని పెట్టి 50,000 కోట్ల రూపాయలు అని స్పష్టంగా రాస్తూ భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమం ఎవరూ చేయలేదని కీర్తిస్తూ మిర్చి రైతులు, వరి పండించే రైతులు, కాటన్ పండించే రైతులు ఒకరు కాదు పలు రూపాల్లో తమ అభిమానాన్ని గత వారం రోజులుగా చాటిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా వారందరికీ కూడా పార్టీ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ కోవిడ్ నిబంధనలు 10 తారీఖు వరకు మన ప్రభుత్వమే నిబంధనలు పెట్టింది, మరి మాకేమో ఇంకా ఉత్సాహంగా ఇంకా చేయాలని ఉందని చెప్పి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అడిగితే ఈ సంబురాలను సంక్రాంతి దాకా జరుపుకోమని చెప్పి కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎక్కడి వారక్కడ కొంత సామాజిక దూరాన్ని కూడా మెయింటైన్ చేస్తూ ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా చేసుకోమని చెప్పి కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరొకసారి హృదయపూర్వకంగా వారందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. నిజంగా స్వతంత్ర భారత చరిత్రలో ఏ నాయకుడు ఏ పార్టీ ఎవరూ చేయని సాహసం, మాటలకు అందని మహాసంకల్పం కేసీఆర్ గారి మానసపుత్రిక రైతు బంధు. ఇదొక ఆషామాషి కార్యక్రమం కాదు, మాటలు చెప్పినంత ఈజీ కాదు. కానీ ఒకసారి ఇవాళ ఈ మధ్యన వచ్చి మాట్లాడుతున్న పొలిటికల్ టూరిస్టులు కానీ లేదా ఈ మధ్యన నిన్ననే మొన్ననే పుట్టినట్టు గతంలో వారు ప్రభుత్వాలు నడపనట్టు ఇవాళ రైతుల మీద ఎక్కడలేని మొసలు కన్నీరు గారుస్తున్న నాయకుల కళ్ళు తెరిపించడానికి కానీ ఇవన్నింటికీ మించి టీఆర్ఎస్ అంటేనే ఈరోజు తెలంగాణ రైతు సర్కార్ అనే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని అడుగడుగున ఆశీర్వదిస్తున్న రైతన్నలకు ఒకసారి గతం ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉండే అనేది గుర్తు చేయవలసిన బాధ్యత కూడా ఒక పార్టీగా మా మీద ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల వెతలు మీ పత్రికల్లో ప్రధాన శీర్షికలు, రైతుల వెతలు. కానీ ఈరోజు తెలంగాణ స్వయం పాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల ఖాతాలు ఈరోజు పతాక శీర్షికలైనాయి. ప్రతినిత్యం పతాక శీర్షికలుగా ప్రతి పత్రికల్లో వస్తూ ఉన్నాయి. రైతు బంధు రూపంలో ప్రతి రైతు ఖాతాలో ఈరోజు 63-64 లక్షల మంది రైతుల ఖాతాల్లో 50,000 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో ఇది ఖచ్చితంగా వ్యవసాయ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. అందుకే అన్నదాతకు అడుగడుగున నిలిచిన, అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన మా పార్టీ పక్షాన హృదయపూర్వకంగా వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే కళ్ళెంబడ నీళ్ళొచ్చే పరిస్థితి. తెలంగాణ ఏర్పడకముందు ఆనాడు తెలంగాణ రైతుల కష్టాలు ఎట్లుండేనో ఒక్కసారి మీకు, మీ ద్వారా ప్రజలకి, మీ ద్వారా రాష్ట్రంలోని రైతన్నలకి గుర్తు చేయించే ప్రయత్నం స్వల్ప కాలంలోనే చేసే ప్రయత్నం నేను చేస్తాను. నాడు బోర్ల మీద పంటలు, బోర్ల కింద పంటలు, బోర్ల వడ్డ బతుకులు, బోర్ల రామ్రెడ్డి వంటి బిరుదులు, ఫెయిల్ అయిన బోర్లే ఇంటి పేర్లుగా మారిపోయిన వైనం ఆనాడు. మీకు గుర్తుండాల ముషంపల్లి అనే ఒక ఊర్లే బోర్ల రామ్రెడ్డి అనే పేరే. 58 బోర్లేసి బొక్క బోర్ల పడి ఎటుగాని పరిస్థితుల్లో ఇరుక్కొని పోతే ఆయన పేరే, ఆ రైతన్న పేరే బోర్ల రామ్రెడ్డిగా మారిపోయిన పరిస్థితి. 3 ముక్కల్లో చెప్పాలంటే ఆనాడు తెలంగాణ రైతు దుస్థితి ఎట్లుండే అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, లాక్కొని పోయే స్టార్టర్లు, విద్యుత్ డిపార్ట్మెంట్ వచ్చి గుంజుకపోయే స్టార్టర్లు, ఇది ఆనాటి పరిస్థితి. నెర్రెలు బారిన నీళ్ళలు, నోళ్లు తెరిచిన బాయిలు, పాతాళంలో భూగర్భ జలాలు, కరెంటు తిప్పలు, తీర్చలేని అప్పులు, కాలిపోయిన మోటార్ల కుప్పలు, ఇది ఆనాడు సమైక్య పాలనలో రైతన్న యొక్క దుస్థితి. పంటలు అమ్మబోతే లూటి, విత్తనాలు ఎరువులు కొనబోతే లాఠీ, ఇది ఆనాడు అక్షర సత్యం కాదా? దయచేసి తెలంగాణ రైతన్నలు ఆనాటి చేదు జ్ఞాపకాలను ఒక్కసారి నెమరేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ అక్కడ అని కాదు,
రాష్ట్రంలోని ఏ రైతైనా ఆనాడు పది జిల్లాల్లో ఎక్కడైనా వారు పడ్డ కష్టాలు ఇప్పుడు నేను చెప్పినవే. మొదటి నుంచి ఉమ్మడి పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితి. రైతుకు కనీస మద్దతు లేదు ప్రభుత్వం నుంచి. రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర లేదు. పదెకరాల ఆసామి కూడా పట్టణానికి వలస వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండెనా లేకుండెనా ఒకసారి గుండె మీద చేసుకొని తెలంగాణ రైతన్నలు తెలంగాణలోని ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆనాడు మీకు గుర్తుండాలి, మన రాష్ట్రం అంటేనే, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే అక్షర క్రమంలోనే కాదు రైతుల ఆత్మహత్యల్లో కూడా ఫస్ట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, వ్యవసాయ దిగుబడిలో మాత్రం లాస్ట్. రైతుల ఆత్మహత్యల్లో ఫస్ట్, వ్యవసాయ దిగుబడిలో లాస్ట్. పాము కాట్లు, కరెంటు షాకులు, వ్యవసాయం అంటేనే ఆనాడు ప్రాణాలతో చెలగాటం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వాస్తవ ముఖచిత్రం. ఇదేదో నేను చెప్తున్న అతిశయోక్తి కాదు, ఇంకోటి కాదు. సాగునీటి వసతి లేదు, ప్రాజెక్టులకు దిక్కు లేదు, రైతు బతుకు భరోసా లేదు, ఛిద్రమైన బతుకులు, చితికిపోయిన జీవితాలు, ఇది ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి పరిస్థితి. పాలకులు మారచ్చు, ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రావచ్చు, ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలో రావచ్చు, కానీ ఆనాటి పాలకులంతా వీళ్ళు వాళ్ళనేం లేదు, అన్నీ అందరూ ఒకటే ఘటన కట్టవలసిన వాళ్ళే. అందరూ కూడా ఆనాడు అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన వాళ్ళే తప్ప ఏ ఒక్కరూ కూడా ఆనాడు రైతును కాపాడాలని కానీ వారికి మద్దతు ఇవ్వాలని కానీ వారి గురించి వారి కష్టాన్ని లోతుగా అర్థం చేసుకున్న వాళ్ళు కానీ లేరు. ఇది వాస్తవం. ఆనాడు భూమికి విలువలేదు, తెలంగాణలో భూమికి విలువలేదు, రైతుకు గౌరవం లేదు. ఇది వాస్తవం. కావాలంటే మీరు 7.5 ఏళ్ల కిందట జరిగిన మీ స్టోరీలో చూడొచ్చు, మీరు మీ టీవీల్లో మీ పత్రికల్లో ఆనాడు మీరే రాసిన వార్తలు, మీరే చూపెట్టిన ఫుటేజీలు మీరు ఒకసారి ఆర్కైవ్స్లోకి పోతే మీకే దొరుకుతాయి, మీరే చూడవచ్చు. నేను చెప్పింది అబద్ధమా? వాస్తవం మీరే చూడొచ్చు. 7 ఏళ్ల కిందట మీ చూపెట్టిన దృశ్యాలే ఒక్కసారి నెమరు వేసుకుంటే మీరు టీవీల్లో ఆనాడు పుంకాను పుంకాలుగా ప్రచురించిన డాక్యుమెంటరీలో ఒక్కసారి నెమరేసుకుంటే కటిక చీకట్లు, కరువు కూరలు, ఎండిపోయిన బోర్లు, బీడుబడ్డ భూములు, ఇడిచిపెట్టిన ఇండ్లు, వలవలో ఏడుచుకుంటూ వలసలు, పాలమూరు ఒక్క జిల్లా నుంచే 15 లక్షల మంది రైతు కూలీలు వలసపోయిన పరిస్థితి. రైతే కావచ్చు, రైతు కూలే కావచ్చు, 10 ఎకరాల పొలం ఉన్న ఆసామైనా పట్నం పోయి కూలీ చేసుకునే దుస్థితి ఆనాడు. చేనుకాడ చెట్లకేలాడే శవాలు, ఊరు వల్లకాడు. కొన్ని కొన్ని ఊళ్ళకు పోతే బచ్చన్నపేట అని ఒక ఊరు ఉంటుంది వరంగల్ జిల్లాలో, ఈరోజు జనగామ జిల్లాలో ఉన్నది. ఆ ఊరికి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో పోతే, ఒక సమావేశం పెడితే, మీటింగ్ పెడితే 90% మంది పెద్ద మనుషులు ఉన్నారు. అరే ఏందా, ఎవరు పిల్లలు కనబడతలేరంటే అందరూ బతుకు తెరువు కోసం వలసపోయింది సార్, మీ దగ్గరనేనా? అట్లాంటి పరిస్థితి. ఆనాడు ఊరు వల్లకాడు, రైతు అంపశయ్య మీద భీష్ముడు, రైతును శిలువ ఎక్కించి చేతులకు కాళ్లకు మొలలు కొట్టిన పరిస్థితి ఆనాడు. నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, పోలీస్ స్టేషన్లో ఎరువులు, పెట్టుబడి ఉట్టక తిప్పలు, మెడ మీద మిత్తుతో పెట్టిన కత్తులు, కరెంటు అడిగితే కాల్పులు, ఇది ఆనాడు తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాస్తవ ముఖచిత్రం. ఇంకా దరిద్రం ఏంటంటే, మా ఆర్మూర్ ఎమ్మెల్యే ఇన్నే ఉన్నాడు, ఎర్రజున్న బకాయిలు అడిగితే రైతుల మీద కాల్పులు, బకాయిలు అడిగితే తూటాలు, అన్నదాతకు అరిగోసలు, రైతన్న చుట్టూ రాబందులు. ఒక దిక్కు అంజుమన్ బ్యాంకు పిక్కదినుడు, ఇంకో దిక్కు కమర్షియల్ బ్యాంకు పిక్కదినుడు, ఇంకో దిక్కు వడ్డీ వ్యాపారి పిక్కదినుడు, ప్రభుత్వం సహకారం సున్నా. మరి ఆత్మహత్య చేసుకోక ఎక్కడ పోవాలి? ఇది ఆనాటి పరిస్థితి.